సిటీ న్యూస్ కి స్వాగతం. కొత్తగా ఏర్పడ్డ వరంగల్ జిల్లా 27వ తారీఖు నాడు అఖిల పక్షం బంద్ను పిలుపు భారత్ బంద్ను పిలుపునియడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ వరంగల్ జిల్లా అఖిలపక్ష కమిటీ తరఫున రానున్న 27వ తారీఖు బంద్ను పురస్కరించుకొని వరంగల్ నగరంలోని వ్యాపార వర్గాలు, సినిమా హాళ్ళు, వెజిటబుల్ మార్కెటు, ఏర్మూల మార్కెటు అన్ని వర్గాలు కూడా ఈ బంద్ను సహకరించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతోటి, రైతు వ్యతిరేక విధానాలతోటి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న రేట్లు ధరల వల్ల ప్రజా జీవితం ఇవాళ అతలాకుతలంగా మారింది. ఓవైపు కరోనాతోటి బతుకు జీవుడే కష్టమవుతున్న ఈ రోజులలో 100 దాటిన పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు ఇవే కాకుండా రాష్ట్ర సర్కార్ తీసుకుంటే 2-3 రోజులలో గాంధీ జయంతి గిఫ్ట్ ఇచ్చినట్టు మనకు కరెంటు ప్లస్ ఆర్టీజీ ఛార్జీలు కూడా పెంచుతామని చెప్తా ఉన్నారు. ఎలక్షన్ల సందర్భంగా చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ప్రజలను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ 19 పార్టీలను ఏకతాటి మీకు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను గద్దెదించడం కోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను వ్యతిరేకంగా భారతదేశం మొత్తం 27వ తారీఖున భారత్ బంద్ పిలవడం జరిగింది. దానిలో భాగంగానే అఖిలపక్షం మేము కూడా వరంగల్ నగరంలో బంద్ పాటించడం కోసం ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపార వర్గాలు అందరూ కూడా మాకు 27వ తారీఖు నాడు బంద్కు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు జాతీయ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, దాదాపుగా 19 రాజకీయ పార్టీలు ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమిస్తూ ఉన్నది. 12 అంశాలతోటి ఈరోజు భారత్ బంద్ కార్యక్రమాన్ని, మన రైతులు చేస్తున్న భారత్ బంద్ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. ఆ బంద్ను విజయవంతం చేసే దిశ లోపల ఈ అఖిలపక్షం తెలంగాణ లోపల అఖిలపక్షం మొన్న ఏర్పడ్డ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ టీఆర్ఎస్, బీజేపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా రైతులు చేసే బంద్కు పూర్తి మద్దతు సహకారం తీసుకుంటా ఉన్నది. అందులో భాగంగానే ఈ ప్రాంతం నుంచి, వరంగల్ ప్రాంతం నుంచి ఉన్న అన్ని వ్యాపార వర్గాలు కూడా ఈ బంద్కు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల పక్షాలన్నీ ఒక వేదిక మీద తీసుకొచ్చి భారత బంద్ చేపట్టడం, దీంట్లో భాగస్వాములమే ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈరోజు విద్యుత్ ఛార్జీలే కానీ, బస్ ఛార్జీలే కానీ, గ్యాస్ సిలిండర్ ధరలే కానీ, ఈ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగాలను అమ్మివేయడం కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, విశాఖ ఉప్పు కానీ, అదేవిధంగా రైల్వే సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేయడం కానీ, వీటన్నిటిని రైతు వ్యతిరేక విధానాలను కూడా ఆలోచించి ఒక వేదిక మీదకి వచ్చి ప్రజా వ్యతిరేక విధానాల మీద 27వ తారీఖు బంద్లో అఖిలపక్షం ద్వారా మేము గాంధేయవాద సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళి మేము బంద్కు చేపట్టాం. దీనికి నగర ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని ఈ యొక్క వేదిక ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోదీ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈ నెల 27వ తారీఖున భారత్ బంద్ కార్యక్రమానికి పిలిపేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, ముఖ్యంగా విద్యా సంస్థలు, విధంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కూడా పాల్గొని బంద్ని విజయవంతం చేయాలని ఈరోజు అఖిలపక్షం ద్వారా